నిజామాబాద్ లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ మేయర్ ఎందుకు ఎందుకు ఉండాలి? నిజామాబాద్ పేరు మార్చి హిందూ పేరు చేయనికే అదే, అందుకోసం మనకు మేయర్ కావాలి. మన మేరు లేకపోతే పేరుని మనం మారలేం. అసలు ఈ పేరు మారుస్తే ఏమవుతుంది అని కొంతమంది మేధావులు అడుగుతారు. ఏంది భయ్ ఈ పేరు చేంజ్ చేస్తే ఏమవుతుంది, హిందూ చేస్తే ఏమవుతుంది క్వశ్చన్ అడిగితే, ఆ మేధావులకి ఆ పెద్ద మనుషులకి మనం ఒక మాట చెప్పాలి. గతంలో ఈ నిజామాబాద్ పేరు ఇందురుండే, ఆ నిజాం ఫాల్తుగాడు వచ్చి దీనికి పేరు మార్చిండు, దీనికి పేరు మార్చిండు మన అధికారులకు చెప్పాలి. ఆ నిజాం ఎవరు? హిస్టరీ చూపెట్టాలి మన పెద్దోళ్ళకి. మనం హిస్టరీ చూపెట్టాలి, కొద్ది హిస్టరీ చూసుకోండి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1 ఇయర్ వరకు మన తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మొత్తం ఏరియాలో నిజాం రాజ్యం ఉండే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు ఇక్కడున్న ప్రజల పైన ఏ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేసినారంటే, వాళ్ళు భర్తలకి చంపి వాళ్ళ భార్యలకి బతుకమ్మ ఆడిపిస్తున్నారు వితౌట్ బట్టలు. అట్లాంటి నిజాం పేరు మాకు ఇక్కడ అవసరం లేదు, అట్లాంటి నిజాం పేరు మాకు ఇక్కడ అవసరం లేదు. అందుకోసం అట్లాంటి ఫాల్కోల్ పేరు మారాలి, ఇక్కడ మేయర్ కావాలి, పాత హిందూ పేరు మాకు కావాలి. ఈ పేరు మనం అందరికి మనం చెప్పాలి ఈ మాట.